అయితే అర్థం కాలేదు. ఎక్కడో ఆదిలాబాద్లో ఉన్నటువంటి ముదోల్లో ఉన్నటువంటి రామారావు పటేల్ అరెస్ట్ చేశారు. ఈటల రాజేందర్ గారిని హౌజ్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దేశ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రివర్యులు డికే అర్ణ గారిని అరెస్ట్ చేశారు. మోహన్ రావు గారు, జితేందర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఒకరేంటి ఇదేమి ఉద్యమం కాదు, ధర్నా కాదు, ప్రొటెస్ట్ కాదు, నేనొక్కడి నేను విజిట్ చేయాలనుకున్నప్పుడు మా ఆఫీస్ ముందు ఇన్ని వందల మంది పోలీసులు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఎటు పోతుంది తెలంగాణ అడుగుతా ఉన్నాను. ఇంత నియంత్రిత ఆలోచనతో ఈ ప్రభుత్వము వ్యవహరిస్తూ ఉంది. నిన్న కాకమున్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు వాళ్ళు ధర్నా చేయవచ్చు, ఇది ధర్నా కాదు, ప్రొటెస్ట్ కాదు. ఒక కేంద్ర మంత్రిగా, ఒక బాధ్యత గల మంత్రిగా ఈ యొక్క గృహ నిర్మాణం ఎక్కడైతే జరుగుతుందో బాటశ్రీగారంలో, అది చాలా రోజులు ఆపేశారు, కట్టడం లేదు, మొండి గోడలు ఉన్నాయి, అది చూద్దాము. ఈ నిద్రపోతున్నటువంటి బడుగు బలహీన వర్గాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి, పేదల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి ఆ ఇండ్లు చూద్దాము అనేటువంటి ఆలోచనతో నేను ఈరోజు ఢిల్లీ నుంచి విమానంలో వస్తే ఎయిర్పోర్టు నుంచి నన్ను వెంబడించి నేనొక నేరస్తున్నా, నేనొక యాంటీ సోషల్ ఎలిమెంట్నా, నేనొక ఉగ్రవాదినా, నేను ఎప్పుడైనా ఏ రోజైనా ఏ చట్టానైనా వాయిలేట్ చేశానా నా జీవితంలో, ఏ రోజైనా ఎవరికైనా వ్యతిరేకంగా మాట్లాడానా, నేను పోతా ఉంటే నా బండికి అడ్డంగా ఎయిర్పోర్ట్ రోడ్లో పోలీసు జీపులను ఆపి రోడ్డు బ్లాక్ చేసి పోలీస్ కమిషనరు, డీసీపీలు, వందలాది మంది పోలీసులు ముట్టడించి నా బండిని అడ్డుకొని నేను కిందికి దిగితే నిర్దాక్షిణ్యంగా, కనీసము మానవత్వం లేకుండా, కారణం చెప్పకుండా ఏదైతే ఈరోజు నన్ను అరెస్ట్ చేశారో తెలంగాణ సమాజం అన్ని చూస్తుందని మనం చేస్తా ఉన్నాను. ఈ అక్రమ నిర్బంధాలను అడుగుతా ఉన్నాను ఆ పార్టీ నాయకులను. గృహ నిర్బంధాలు ఎందుకు పెట్టారో అడుగుతా ఉన్నాను. ఈరోజైనా మత కళాలు జరిగే ప్రాంతంలోకి వెళ్తున్నామా, ఏదైనా సెన్సిటివ్ ఏరియాకి వెళ్తున్నామా, ఏదైనా ఘర్షణ జరిగే ప్రాంతాలకు వెళ్తున్నామా? ఎక్కడైనా కేసీఆర్ గారి ఇంటికి వెళ్తున్నామా, కేసీఆర్ గారి ఫామ్ హౌస్కి వెళ్తున్నామా? అక్కడ మనుషులు లేరు, పని ఆపేశారు సంవత్సరాల తక్కిందమే, మొండి గోడలు ఉన్నాయి. ఆ మొండి గోడలు చూస్తే కేసీఆర్కి వచ్చేటువంటి బాధ నేను అడుగుతా ఉన్నాను. మీకు పేద ప్రజలకు ఇల్లు ఇవ్వాలన్న సోయి లేదు, మీకు పేద ప్రజలు ఇళ్ల కోసం ఎదురు చూస్తారనే సోయి లేదు. నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రి రాయ రాష్ట్రంలోకి వెళ్తే బస్సులలో తిరుగుతే ప్రతి పేద మధ్యతరగతి కుటుంబము, ప్రైవేట్ ఎంప్లాయీస్ పనిచేసేటువంటి కుటుంబము, దళితులు, బడుగు బలహీన వర్గాలు, గిరిజనులు,
మాకిల్లేదే అడుగుతుంటే ఈ రోజు దానికి జవాబు చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారు. ప్రజల బాధను చూడడానికి వెళ్తే అరెస్ట్ చేస్తారా? నిన్న రాత్రి నుంచి మా కార్యకర్తలను పోలీస్ నిర్బంధంలో గుర్ర నిర్బంధంలో పెడతారా? ఈరోజు కల్వకుంట్ల కుటుంబము ఈరోజు తెలంగాణలో తమ నీడను తామే చూసుకొని భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వారు ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేస్తా ఉన్నారు, పరిపాలన చేయాలనుకుంటున్నారు. మరి ఏం చెప్పారు? అత్తకోరుము కొడలుకోరుము. ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీలు నన్ను మా పార్టీ నాయకులను మా పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే ప్రజలు మర్చిపోతారా? ఇదామి చిత్తశుద్ధి. ప్రజలకు సమాధానాలు చెప్పలేని నిస్సహాయ స్థితిలో మీరుండి పూర్తిగా డబుల్ బెడ్రూమ్ లో వైఫల్యం చెందినటువంటి మీరు ఈరోజు తెలంగాణ ఆడపడుచులకు అన్యాయం చేసినటువంటి మీరు, బడుగు బలైన వర్గాలకు నిర్లక్ష్యం చేసినటువంటి మీరు మమ్మల్ని అరెస్ట్ చేస్తే ప్రజలు మర్చిపోతారనుకుంటున్నారేమో. ఖచ్చితంగా ఈ ఆవేదన ఏదైతే ప్రజల ఆవేదన ఏదైతున్నదో, ప్రజల ఆక్రోషం ఏదైతున్నదో మా అరెస్టులతో తగ్గదు కేసీఆర్ గారు. ఈరోజు యుద్ధం మొదలైంది, యుద్ధం వాళ్ళ తరఫున మొదలు పెట్టారు. యుద్ధానికి మేము సిద్ధమే. కల్వకుంట కుటుంబంతో, బీఆర్ఎస్ పార్టీతో, తెలంగాణ ప్రజల అన్నదండలతో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మేము శాంతియుతమైనటువంటి యుద్ధం చేస్తాము, ప్రజాస్వామ్యమైనటువంటి యుద్ధం చేస్తాము, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఇచ్చినటువంటి హక్కులతో యుద్ధం చేస్తాము, రాజ్యాంగం కల్పించినటువంటి స్వచ్ఛతో యుద్ధం చేస్తాం, పేదల కోసం యుద్ధం చేస్తాం, బడుగు బలైన వర్గాల కోసం యుద్ధం చేస్తాం, డబుల్ బెడ్రూమ్ల కోసం యుద్ధం చేస్తాం, పెన్షన్ల కోసం యుద్ధం చేస్తాం, పోరు భూముల కోసం యుద్ధం చేస్తాం, నిరుద్యోగుల కోసం ఉద్యోగాల కోసం యుద్ధం చేస్తాం, డిఎస్సీల కోసం యుద్ధం చేస్తాం, నిరుద్యోగ భృతి కోసం యుద్ధం చేస్తాం, దళిత బంధు కోసం ఉద్యోగం చేస్తాం, గిరిజన బంధు కోసం ఉద్యోగం చేస్తాం, బీసీ బంధు కోసం ఉద్యోగం చేస్తాం. యుద్ధం మొదలైంది కేసీఆర్ గారు, 9 సంవత్సరాలు అయింది. రేషన్ కార్డు పోయినటువంటి అసమర్థమైనటువంటి ప్రభుత్వం మీది, మీ చేతగాని తను మీది. ఒక కేంద్ర మంత్రిగా ఉంటే అకారణంగా అరెస్ట్ చేసి ఈరోజు వేధింపులకు గురి చేస్తారా? దౌర్జన్యాలు చేస్తారా మా కార్యకర్తల మీద, మా మీద? మా యొక్క రాజకీయ జీవితమే పోరాటాలతో ప్రారంభమైంది. పార్టీలు మారినటువంటి వ్యక్తులను కాదు మేము. అనేక సార్లు జైల్లో జైల్లో అరెస్ట్ అయ్యాము. మా తండ్రిని పెట్టుకొని ఇక్కడ మేము మంత్రులు కాలా. ఈరోజు తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేయాల్సినటువంటి బాధ్యత మాది. తప్పకుండా పోరాటం చేస్తాము. ఈ యొక్క బీఆర్ఎస్ యొక్క పాపాలు అండాయి. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి పేద ప్రజల పక్షాన ఒక మాట మాట్లాడేటువంటి హక్కు నాకు లేదా అడుగుతా ఉన్నా? డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదనేటువంటి ఆవేదన ఏదైతే తెలంగాణ ప్రజలు ఉన్నదో ఆవేదన వినాల్సినటువంటి బాధ్యత మాకు లేదా అడుగుతా ఉన్నా? ఒక క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి నన్ను
నేను ఆర్ఎస్ లకొని భయపడలేదు కాదు కానీ కనీసమైనటువంటి కనీసమైనటువంటి బాధ్యత రహితంగా ఈ ప్రభుత్వము ప్రగతి భవన్లో కూర్చొని అధికార దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాల గొంతును ప్రశ్నించే గొంతును ప్రజల గుండె చప్పుడును అణిచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది దీనికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది మేము సిద్ధమే ఆట మొదలైంది ఆట మొదలుపెట్టింది వాళ్ళు కానీ ఆటకు సిద్ధంగా ఉన్నాము దీన్ని ఎదుర్కొంటామని మనవి చేస్తా ఉన్నాను నేను ఈరోజు ఇంకా ఉద్యమం చేయలే నేను ఇంకేమీ మాట్లాడలే ఒక దగ్గర ఆగిపోయినటువంటి మధ్యలో ఆగిపోయినటువంటి మొండి ఓడలు చూడడానికి వెళ్ళాను ఇంకా మాట్లాడతాను అదే 20 నేను ఇప్పుడు మనవి చేస్తా ఉన్నాను దమ్ము ధైర్యం ఉంటే నువ్వు 50 లక్షల ఇల్లు కట్టు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ వాటా 50 లక్షల ఇళ్ళకు కూడా తెచ్చే బాధ్యత నాది 50 లక్షల ఇల్లు కట్టు కేసీఆర్ ప్రతి ఇంటికి ఇతర రాష్ట్రాలు ఏ రకంగా అయితే ఇస్తున్నామో ఆ రకంగా కేంద్ర ప్రభుత్వ వాటా ప్రతి ఇంటికి నిధులు తీసుకొచ్చే బాధ్యత నాది దమ్ము ధైర్యం ఉంటే కట్టు నువ్వు నాలుగేళ్ళ ఇల్లు కట్టుకున్నావు కదా ప్రగతి భవన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ప్రభుత్వ కాడర్స్ అన్ని కూలబట్టి 10 ఎకరాలలో నువ్వు 4 నెలల్లో ఇల్లు కట్టుకున్నావు కదా కోట్ల రూపాయలు కట్టి పేద ప్రజలకు ఇల్లు కట్టియడానికి నొప్పి అడుగుతా ఉన్నావు ఈరోజు విమానాలు కొనండి డబ్బు ఉంటుంది ఇక్కడ దోపిడీ చేసేటువంటి డబ్బుతో ఇతర రాష్ట్రాల రాజకీయ పార్టీలకు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటావు కానీ నా తెలంగాణ బిడ్డలకు నా తెలంగాణ పేదలకు ఇల్లు కట్టియడానికి బాగా మీ ఇంటికి మాత్రం బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు వేసుకొని నిజాం భవనాన్ని కట్టుకొని మీ కుటుంబం మాత్రం అక్కడ ఉండొచ్చు ముఖ్యమంత్రి అనుభవం చెప్తాను ముఖ్యమంత్రిని చెప్పండి జవాబు ముఖ్యమంత్రి జవాబు చెప్పండి థ్యాంక్ యూ ఉండండి